చిత్తమ్మతో రామయ్య విహారాన్ని ఒక సర్గంతా విస్తారంగా వాల్మీకి వర్ణించారు. కొన్ని అందమైన పద్యాల్లో వివిధములైనటువంటి గజ్జలలో మన తిక్కన గారు, కంకటి బాబరాజు గారు, అదేవిధంగా రామచరిత మానసులో మహానుభావుడు తులసీదాసు, అధ్యాత్మరామాయణ కర్త కూడా ఎక్కువ వర్ణించారు. ఎందుకంటే సీతమ్మ రాముడు అన్యోన్యంగా సుఖపడినటువంటి ఘట్టములు మనకి అరణ్యవాసంలో కూడా కనబడతాయి. నిజానికి రావణుడు తీసుకుపోయింది ఆ చిట్ట చివరి సంవత్సరంలోనే. అంతవరకు వాళ్ళు 13 సంవత్సరములు కలిసి ఎంత ఆనందంగా విహరించారు, అరణ్యాన్ని బాగా ఆనందించారండి. పైగా అమ్మకి అరణ్యం అంటే చాలా ప్రీతి, ఆవిడకి వనాలంటే చాలా ఇష్టమని తెలిసే ఆ రావణుడు కూడా అశోక వనంలో పెట్టాడేమో, మనకేం తెలుసు ఆవిడకు వనదుర్గ. ఇవన్నీ రహస్య విద్యలు. నిన్ననే చెప్పుకున్న మాతేవ రక్షిత, తల్లిలా చూశాడయ్యా రావణుడు అని అగస్త్యుడే చెప్పాడా నిన్న? అది రహస్యములు. ఆవిడ వనములంటే చాలా ప్రీతి, ఈ మాట గట్టిగా పెట్టుకుంటే తర్వాత కథకు పనికి వస్తుంది. వనప్రీతి ఎక్కువ ఆవిడికి. ఆ వనముల్లో ఎంత సంతోషించిందో, పైగా అసలు వనాలకు వెళ్ళేటప్పుడు అమ్మ జ్యోతిషులు చెప్పిన మాట నిజమైందని సరదా పడిందిట. ఎందుకంటే జ్యోతిషులు చెప్పారు ఎక్కువ నువ్వు అరణ్యాల్లో ఉంటావు అని చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గరకు వచ్చిన జ్యోతిషులతో చెప్పారు, ఇప్పుడు నిజమవబోతోందని సరదా పడింది. అరణ్యవాసం అంతా తెగ ఆనందించారండి వారిద్దరు. ఎందుకంటే సమర్థుడైన భర్తతో వెళ్ళింది కనుక భయం లేదు ఆవిడికి. ప్రకృతిని సౌందర్యంగా చూస్తూ పరవశించిపోతున్నది, మరిది గారు రక్షణ ఉంది, ఇంకేం కావాలి వాళ్ళకి? అడుగడుగున ఏర్పాట్లకి, ఆహార విహార గ్రాసవాసాలకి ఏమీ ఇబ్బందుల్లో. అలాంటి అక్కడ అరణ్య విహారం. ఇప్పుడు రామచంద్రమూర్తి దివ్యమైన ఉద్యానవనాల్లో సీతమ్మని విహరింపజేస్తున్నట్ట. అక్కడ వారు చేసిన జలక్రీడలు, ఆ వనములో సంచరించిన వైనములు ఇవన్నీ వర్ణిస్తారు. ఆ అధిదంపతులైన లక్ష్మీనారాయణుల మరో రూపమైనటువంటి సీతారాములు ఆ విధంగా విహరిస్తున్న వైనం కూడా మనం ఒక విధంగా లక్ష్మీనారాయణ స్మరణీయ. ఆ విహారములన్నీ చెప్పడం ఉద్దేశం ఏంటంటే సీతారాముల అన్యోన్య ప్రణయం. సీతారాముల అన్యోన్యత ఎలాంటిది అనే భావం గురించి మనం ఆలోచిస్తే ప్రపంచ సాహిత్యంలో భార్యాభర్తల బంధం గురించి ఇంత స్పష్టంగా ఇంకెక్కడా రాలేదు అని ఘంటాపదంగా చెప్పవచ్చు. అంత ఘంటాపదమైన వాక్యం ఒకటి ఉందండి. నిజానికి భార్యాభర్తలు అంటే ఏమిటో ఒక్క వాక్యంలో వాల్మీకి చెప్తాడు. అసలు అది చెప్పడం కోసమే రామాయణం అంతా రాశాడు అనిపిస్తుంది. అదేమిటంటే అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయత, సూర్యునికి వెలుగు ఎలాగో సీత నాకు అలాగా. ఇది చాలదు, భార్యాభర్తల బంధం విడదీయలేనిది, విడదీయరానిది అని. ఆ దాంపత్య ధర్మం మీద కుటుంబ వ్యవస్థ ఆధారపడింది, కుటుంబ వ్యవస్థ మీద సమాజ వ్యవస్థ ఆధారపడింది, ఆ సమాజ వ్యవస్థ మీద దేశ భద్రత ఆధారపడి ఉన్నది. అందుకే దాంపత్య ధర్మం అంత గొప్పది. అది విడదీయలేనిది, విడదీయరానిది అని చెప్పడం కోసమే భాస్కరేణ ప్రభాయత. అందుకే ప్రపంచ సాహిత్యంలో ఇలాంటి ఉపమానం ఇంకొక చోట కనబడదు మనకి. 2-3 మార్లు వస్తుంది, సీతమ్మ ఇదే మాట అండదు, రాముడు ఇదే మాట అంటాడు. వారి యొక్క అన్యోన్య దాంపత్య ప్రణయ మాధుర్యాన్ని ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు. అలాగే వీరి యొక్క అద్భుతమైన రామరాజ్య వైభవం వాల్మీకి చెప్పినదే అయినా మనం తిక్కన గారి మాటలు, ఇతరుల మాటలు తీసుకుంటున్నాం, ఒక చోట చెప్పనది మరొక చోట చెప్పుకుంటూ వస్తున్నాం, ఏడానేడా కలిసినప్పటికీ కూడా. తద్వారా రామరాజ్య వైభవాన్ని అంతటి మననం చేసుకుంటున్నాం. అయితే కొన్ని సంహితా గ్రంథములు ఏం చెప్తున్నాయంటే రామరాజ్య వైభవం ఎంత బాగుందో అనేది మననం చేసుకుంటేట ఆ చోటు పవిత్రమవుతుందిట. ఆ చోటులో ఉన్నటువంటి వారందరికీ కూడా రోగాదులు, అరిష్టాలు, గ్రహదోషాలు తొలగుతాయట. అందుకే అది పారాయణ చేయమంటారు ఆ ఘట్టాన్ని. అది యుద్ధకాండ చివరిలోనూ వస్తుంది, ఉత్తరకాండలో ఇక్కడ వస్తున్నది. ఈ ఘట్టాన్ని రసరమ్యంగా తెచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో రాముడంటే కరిగిపోయే మహానుభావుడు తులసీదాస్, ఆయన ఏమన్నాడో చెప్పుకోకపోతే రాముడు సంతోషించాడు. భరణాశ్రమ నిజ నిజ ధరము నిరత భేద పథ లోగ్ చలహి సదాపావహి సుఖహీన భయ శోకు న రోగ్. అందరూ కూడా వేద పథంలో వెళుతూ ఉన్నారు, అంటే ధర్మ పథంలో వెళుతున్నారు. వేదం అంటే జ్ఞానం అని కూడా అర్థం అనేది. అందరూ జ్ఞాన మార్గంలో, ధర్మ మార్గంలో వెళుతూ ఉన్నారు. ఎవరికి భయము లేదు, శోకము లేదు, రోగము లేదు, తాపములు లేవు. తాపములు 3 విధాలు, దైహిక దైవిక భౌతిక తాప రామరాజనహి కాహుహి వ్యాప సబునర్ కరహి పరస్పర ప్రీతి చలగి స్వధర్మ నిరత శృతి నీతి. అందరూ కూడా పరస్పర ప్రీతితో ఉన్నారు, అంటే ఒకరిపై ఒకరి ద్వేషము లేవు. రామమేవాను పశ్యంత నాభ్యహింసం పరస్పరం అంటారు. ఎప్పుడూ రాముణ్ణే భావించడం చేత వారిలో వైషమ్య భావం పోయిందిట, అంటే హింసా వృత్తి పోయింది. అంటే రామభావన ఉంటే ఇంకొన్ని హింసించే బుద్ధి పోతుంది. ఇది తెలుసుకోవాల్సింది. రాముడంటేనే ప్రేమస్వరూపుడు, హింసా ప్రవృత్తి ఉండదు. దీన్ని బట్టి మనం వాల్మీకి ఇచ్చిన పెద్ద సూచన ఏంటంటే రామభావన, రామకథ,
రామస్మరణ రామధర్మం ఎంత వర్ధిల్లితే అంతగా హింస నశిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. హింస పోయి శాంతి లభించాలంటే రామకథ వ్యాపించాలి, రామనామం ప్రతిధ్వనించాలి, రామధర్మం పరివ్యాప్తం అవ్వాలి. ఇది వాల్మీకి మనకిచ్చినటువంటి గొప్ప మాట. అందుకే సబునర్ కర్రకి పరస్పర ప్రీతి, ఒకరంటే ఒకరికి ప్రీతి భావమే కలుగుతున్నది. చారి ఉచరణ ధర్మ జిగమాహి పూరిరహ సపనిహి అఘ్నాహి. ధర్మము నాలుగు పాదాలతో నడుస్తుంది, కలలో కూడా పాపం లేదన్నారు. అంటే మానవులు ఎవరు పాపం చేయట్లేదుట, ఆఖరికి స్వప్నంలో కూడా పాపం లేదు. ప్రతి వారుకు రామ భగతి రతనర్ అరుణారి. ఇది అయోధ్యలో విశేషం అండి, అందరూ రామభక్తులేట. ఈ మాట వాల్మీకి ఎంత అందంగా చెప్తాడంటే, వాళ్ళు 100 మాట్లాడితే అందులో 99 మాటలు రామారామానే ఉన్నాయట.